नमस्कार नमस्कार तिरस्कार तिरस्कार क्या जी बिजी बिजी అంటే ఏంటి జీ నీ కోసం క్లాస్ రూమ్ లో బాత్ రూమ్ లో అన్ని వెతుక్కుంటూ వస్తాను దేనికి జీ నీతో విషయం చెప్పాలని జీ ఏమిటి జీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఒళ్ళు మంట పుట్టింది నాలుగోసారి చూసినప్పుడు గుండె గంట కొట్టింది పద్నాలుగోసారి చూసినప్పుడు మొగ్గలా సిగ్గు పుట్టింది అది పగలు నిద్ర పట్టడం లేదు రాత్రి కాలేజీకి రాకపోవడం లేదు పుస్తకాలు తినాలనిపించడం లేదు అన్నం చదవాలనిపించడం లేదు ఆహా అంతవరకు వచ్చావా తల్లి ఎవరమ్మా నువ్వు కీర్తి నీలాంటి మంచి స్టూడెంట్ కి రాకూడదు జబ్బిది వెంటనే డాక్టర్ చూపించుకో కున్నాను వినయ్ ఏమన్నాడు అర్జెంట్ గా నిన్ను ప్రేమించుకోమన్నాడు నువ్వు కాదనుకుండా నన్ను ప్రేమించి పెడితే ప్రియురాలిగా ఉండి పెట్టమన్నాడు తాడి కట్టి పెడితే భారీగా ఒంటి పెట్టమన్నాడు ఫ్యామిలీ చేసి పెడితే నిన్ను ఫాదర్ చేసి పెట్టమన్నాడు నువ్వు నోరు మూసి పెట్టకపోతే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టమని నాకు చెప్పాడు వినయ్ ఎస్ మనం ఏమనుకున్నాం స్టూడెంట్స్ ఇదేమిటి అనుకున్నాం కాలేజ్ ఇక్కడికి ఎందుకు వచ్చాం చదువుకోవడానికి అలా బుద్ధి చెప్పు ఈ విషయం మన ప్రిన్సిపల్ గారి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారు ఏ ఆయన పెళ్లి చేసుకోలేదా ఫ్యామిలీ చేసుకోలేదా అయినా ఆయన కాలేజీలో మన ముందే బౌబౌ ఇంట్లో పెళ్ళ ముందు మ్యావ్ మ్యావే అయినా మన మధ్య విషయం ప్రిన్సిపల్ కి ఎలా తెలుస్తుంది ఆయనకి తెలియపోవచ్చు మన ఎంఎస్ఎం గారికి తెలీదా ఆయన అసలే పోస్టర్ చూసి సినిమా గారు చెప్పేసి రకం ఎవడు ఆ మూలశంక మాస్టరా శ్రీదేవి బొమ్మ కనిపిస్తే సేరు సొళ్ళు కారుస్తాడు వాడు మనల్నే చేస్తాడు చూడు నేను అందరిలాంటి వాడిని కాదు దయచేసి నన్ను మర్చిపో అది నా వల్ల కాదు వినయ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను సరే నువ్వు ఎంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఆలోచించుకుని చెప్తాను కాస్త టైం తీసుకో ఎంత టైం అయినా తీసుకో నిమిషాలే కాదు అవసరమైతే సెకండ్లు కూడా తీసుకో కానీ నా ప్రేమను మాత్రం కాదని చెప్పుకు అలాగే గుడ్ మార్నింగ్ సార్ న్యావ్ న్యావ్ కాలేజీలో భౌ భౌ ఇంట్లో మ్యావ్ మ్యావ్ చెప్తా చెప్తా అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రాయ్యప్ప ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు దేవిని శ్రీదేవి చూస్తున్నానమ్మా శ్రీదేవి కనిపిస్తుందేమో తృయం త్రయమని సొల్లు కార్చుకుందామని ఎక్కడ శ్రీదేవి నా శ్రీదేవి నా శ్రీదేవి కనిపిస్తుందే నా శ్రీదేవి కోసం వెతుకుంటున్నా శ్రీదేవి నా శ్రీదేవి కీర్తి నీ ప్రేమ విషయం చెప్పేళ్ళాక నేను బాగా ఆలోచించి చించి చించి నీ పాయింట్కి వచ్చేసాను అదే నీ నాన్నగా అల్లునై పెడతాను నీకు చెల్లెలుంటే దానికి భావనై పెడతాను నీకు మెడుంటే దానికి తాళి కట్టి పెడతాను నీ చీరకు చెంగుంటే నా కొంగుకు ముడేసి పెడతాను ఇవన్నీ చేసి పెట్టడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో కీరవాణి ట్యూన్ లో ఓ లవ్ సాంగ్ వేసి పెడతాను రెడీ కీరవాణి 1 2 3